ఇస్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. సో అదేంటో ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూశారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో బ్లాక్ కాఫీ గురించి, అది బ్లాక్ కాఫీ ఎందుకు, ఎందుకు మంచిది, ఎందుకు మంచిది కాదు, మనం దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఇంకేందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, చాలామంది టీ తాగడానికి ఇష్టపడతారు కానీ కాఫీ తాగడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే కాఫీ తాగితే బాడీ హీట్ అవుతుందని చెప్పి ఒక చిన్న అపోహ. సో మనం అన్ని ఇదివరకు మాట్లాడుకున్న క్లాసుల లాగానే ఏదైనా సరే లిమిట్ దాటింది అంటే అది మనకు హెల్త్కి హానికరంగానే ఉంటుంది. సో అందులో భాగంగా ఈ కాఫీ కూడా. సో లిమిట్ బట్టి తాగితే ఏదైనా సరే, తిన్నా సరే తాగినా సరే, సో ఏదైనా సరే లిమిట్ని బట్టి తీసుకుంటే అది మనకు హెల్త్కి మంచిది. దాన్ని దాటి ఎప్పుడైతే మనం వెళ్తామో అది మన హెల్త్కి హానికరంగా తయారవుతుంది. సో మన టాపిక్ వచ్చేసి కాఫీ గురించి కాబట్టి, సో ఓన్లీ కాఫీ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ యొక్క కాఫీ అనేది చాలామంది భయపడతారు. సో తాగితే హీట్ అవుతుంది కదా, అండ్ ఇంకా వేరే వేరే రకాలుగా కూడా కొంతమంది అనుకుంటారు అడిక్ట్ అయిపోతాము అని చెప్పి. సో టీ అయినా సరే, కాఫీ అయినా సరే, ఏదైనా సరే అడిక్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు ఏదైనా సరే మంచిదే. కాకపోతే కాఫీలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. బ్లాక్ కాఫీలో ఉండే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే నేను పర్సనల్గా ఫేస్ చేసింది. సో బ్లాక్ కాఫీ కానీ ఒక సిప్ చేయగానే మనకు జస్ట్ ఒక సిప్ చేయగానే నిద్ర, ఒకవేళ నిద్ర వస్తుంటే నిద్ర, లేదంటే అలసటగా ఎనర్జీలెస్గా అనిపించినా కానీ, సో ఎనర్జీ లేదు నీరసంగా ఉన్నా కానీ ఒక సిప్ చేయగానే బ్లాక్ కాఫీ నేను పర్సనల్గా ఫేస్ చేసింది ఏంటంటే ఎనర్జీ బూస్ట్ అవుతుంది. సో అది ఎందుకు అంటే దాంట్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా బ్లాక్ కాఫీలో విటమిన్ B2, B3, B5 అండ్ మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం కూడా సో ఈ యొక్క బ్లాక్ కాఫీలో చాలా అధికంగా ఉంటుంది. కానీ మీరు ప్రీ వర్కౌట్ లాగా అంటే మీరు ఎప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తారో, వర్కౌట్ స్టార్ట్ చేసే కన్నా ఒక 10-15 మినిట్స్ బిఫోర్ కానీ ఒక కప్పు బ్లాక్ కాఫీ కానీ మీరు తాగినట్లయితే మీ ఎనర్జీ బూస్ట్ అవుతుంది. చాలామంది ప్రీ వర్కౌట్ లాగా బ్లాక్ కాఫీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నేను కూడా నా క్లయింట్స్కి డైట్లో ఈ యొక్క బ్లాక్ కాఫీని కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఏంటంటే బ్రెయిన్ ఒకేసారి యాక్టివేట్ చేస్తుంది. సో మనకు ఎనర్జీ లెవెల్స్ అనేది బూస్ట్ చేస్తుంది. బ్లాక్ కాఫీ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క బ్లాక్ కాఫీ తాగడం వల్ల మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది. అండ్ అలాగే ఇది మనకు నిద్రని దూరం చేస్తుంది. ఈ యొక్క వర్కౌట్ చేద్దామని చెప్పి ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో, సో అది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనము ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క వెయిట్ లాస్లో కూడా ఇది దీన్ని భాగంగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మనకి బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. అండ్ అదేవిధంగా వెయిట్ తగ్గడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా ఇది మనల్ని కాపాడుతుంది. సో బ్లాక్ కాఫీ చాలా 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 బెస్ట్ ఆప్షన్. సో నన్ను అడిగితే బ్లాక్ కాఫీ Type 2 diabetes వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్లో ఉండే ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్ శాతాన్ని నియంత్రణలో ఉంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాక్ కాఫీని డైలీ తాగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్లీ రిలాక్సేషన్గా అండ్ మెంటల్ హెల్దీగా ఉంటారు. అండ్ ఇంకా ఏంటి అంటే ఇది మన బాడీలో యాంటీ ఏజింగ్ సెల్స్ని, అంటే ఎవరైతే ఏజ్గా కనిపిస్తారో, సో ఈ కాఫీ కానీ బ్లాక్ కాఫీ కానీ అలవాటు చేసుకున్నట్లయితే, అంటే బ్లాక్ కాఫీ రెగ్యులర్గా ఒక కప్పు కానీ 2 కప్స్ కానీ తాగినట్లయితే మీకు బాడీలో ఉండే యాంటీ ఏజింగ్ సెల్స్ అనేవి కూడా ఎక్కువ డెవలప్ అవుతాయి. సో మీకు తొందరగా ఏజ్గా కనిపించకుండా యంగ్గా కనిపించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ బ్లాక్ కాఫీ ఓన్లీ వితౌట్ యాడింగ్ షుగర్, వితౌట్ యాడింగ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఓన్లీ వాటర్తో మాత్రమే తీసుకుంటేనే యూజ్ అవుతుంది. సో బ్లాక్ కాఫీ కదా అని చెప్పి కొంచెం మిల్క్ పోసి కొంచెం చక్కెర వేస్తా అంటే కుదరదు. సో మీరు ఎప్పుడైనా సరే కొంచెం హెల్త్కి, మనకి ఏదైనా సరే హెల్త్కి మంచి యూజ్ అయ్యేది ఏదైనా సరే మన నాలుకకు రుచికరంగా అస్సలే ఉండదు. సో దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే అది మన నోటికి టేస్ట్గా ఉంది అంటే మన బాడీకి అది మంచిది కాదన్నట్టే. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ యొక్క చిన్న టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫుడ్ రెసిపీతో కానివ్వండి, లేదంటే ఫుడ్ టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నచ్చిందని చెప్పి అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.